हेलो फ्रेंड्स, वेलकम टू क्वींस ब्यूटी। किड्स की ईवनिंग स्नैक्स కింద పకోడీ కావాలంటే చేసి పెట్టానన్నమాట। అయితే పకోడీ కూడా అప్లోడ్ చేయాల వీడియో అని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే నేను ఎప్పుడు పకోడీ చేసినా ఆ జనాలు తిని చాలా బాగుంది, టేస్టీ ఉన్నాయి, బయట మనం కొనుక్కొని తెచ్చుకున్నట్టుగానే ఉన్నాయి అంటుంటే విని నిజమేనేమో అనుకుంటాను। మరి నిజమో కాదో మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేసి ఆ జనాలు చెప్పినట్టుగానే చాలా టేస్టీగా వచ్చాయా లేదో మరి నాకు కామెంట్లో అయితే చెప్పండి। ఇప్పుడైతే నేను పకోడీకి ఏమేం కావాలి వేసాను అంటే ఉల్లిపాయలు వేసుకున్నాను। యాక్చువల్లీ మనకి ఎన్ని ఉల్లిపాయలు కావాలంటే అన్ని ఉల్లిపాయలు వేసుకోవచ్చు, అంటే మనకి ఎంత మందికి పకోడీ కావాలి అంటే దానికి తగ్గట్టు అన్నమాట। అలాగే నేను కొంచెం శనగపిండి కూడా తీసుకున్నాను, తర్వాత తగినంత ఉప్పు। శనగపిండిలో ఒకేసారి ఎక్కువ ఉప్పు వేసుకోకూడదు, మళ్ళీ తక్కువ వేసుకోండి, సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు। ఒకేసారి ఎక్కువ వేసేసామనుకోండి మళ్ళీ పిండి నీళ్ళు వేసుకుంటూ ఉండాలి, సో దట్ ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి, కావాలంటే మళ్ళీ కలిపిన తర్వాత కూడా మీరు వేసుకోవచ్చు। ఇది వంట సోడా అన్నమాట। జనరల్గా అయితే వంట సోడా ఇంకా దేనికి, బజ్జీలకి, పకోడికి తప్ప దేనికి అయితే యూజ్ చేయను। అప్పుడప్పుడు మరి సాఫ్ట్గా రావాలి అంటే ఈ చిట్కా అయితే తప్పదు కదా, మరి ఎంత మన ఇంట్లో ఆడిచిన శనగపిండి అయినా కూడా వంట సోడా వేయకపోతే అంత టేస్టీగా అయితే మెత్తగా సాఫ్ట్గా అయితే రావని నా ఒపీనియన్, సో వంట సోడా కూడా యాడ్ చేసుకోండి। అలాగే కొంచెం జీడిపప్పు కూడా నేను యాడ్ చేసుకున్నాను, ఇది ఆప్షనల్ అన్నట్టు, మీరు వెయ్యాలనుకుంటే వెయ్యండి, ఇంట్లో ఉంటే, ఇంట్లో ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను, ఇది లేకపోతే పకోడీ చేయలేము అన్నట్టయితే అలా ఏం లేదు కదా, ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను। మనం ఎక్కువ వేసుకునే శనగపిండిలో ఉల్లిపాయల బదులు ఇవే ఎక్కువ వేసుకుంటే జీడిపప్పు పకోడీ అవుతుంది, సో అదనమాట సంగతి। నేను ఆనియన్స్ కూడా వేసాను, పకోడీ అంటే క్యాషూస్ వేసాను, వంట సోడా వేసాను, ఉప్పు వేసాను, అలాగే వాము కూడా కొంచెం వేసాను। ఎక్కువ వేస్తే పిల్లలకి ఏంటంటే ఎక్కువ వామే తగులుతుంది అని అంటారు, కానీ వేయకుండానే ఉండలేము కాబట్టి కొంచెం వాము కూడా వేసాను। అయితే యాక్చువల్గా అయితే ఈ మెత్తగా ఉండే పకోడీకి నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటాను, కానీ పిల్లలు పచ్చిమిర్చి కన్నా కూడా కొంచెం కారం వేస్తే వాళ్ళకి పచ్చిమిర్చి నవలేసినా కారం అని అంటారు కదా, సో ఇంకా డైరెక్ట్ కారం వేసామనుకోండి సరిపోతుంది, కానీ కారం కంటే కూడా పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరుముకొని వేసుకోండి, అదైతే మనకి పకోడీ మంచి యెల్లోయిష్ కలర్లో వస్తుంది। నాకైతే కారం కలిపిన కన్నా కూడా పచ్చిమిర్చి వేసుకుని యెల్లోగా వచ్చే కలర్ అంటే ఎందుకో చాలా ఇష్టం, కారం కలిపింది ఎట్లా అయినా కొంచెం బ్రౌన్ కలర్ లాగా అనిపిస్తుంది నాకు, ఎందుకో ఆ కలర్ కన్నా కూడా పచ్చిమిర్చి వేసుకున్నప్పుడు వచ్చిన పకోడీ కలర్ అంటే చూడడానికి కూడా చాలా బాగుంటాయి అనిపిస్తుంది। ఒకసారి మీరు ఇలాగ ట్రై చేయండి, అండ్ కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా వేసి అలా కూడా ట్రై చేయండి, అలా ఇంకా సూపర్ ఉంటుందని నా ఒపీనియన్, అంటే నాకు టేస్ట్కి అయితే అలా ఎక్కువ నచ్చుద్ది, కలర్ కూడా చూడడానికి అలా చాలా బాగుంటుంది। సో నేను వాటర్ మిక్స్ చేసుకున్న తర్వాత ఎలా ఉంది, మరీ గట్టిగా కలుపుకోకూడదు, గట్టి కలుపుకుంటే మీకు గట్టి పకోడీ అయిపోతుంది, సాఫ్ట్గా అయితే కలుపుకోవాలన్నమాట। ఇంకేమైనా వాటర్ పడుతుందా చూసుకుని దానికి తగ్గట్టు మనం వేయటానికి జారుగా ఉండాలి, ఆయిల్ అయితే హీట్ ఎక్కింది, చూస్తున్నారా? ఇప్పుడు నేను మళ్ళీ దాంట్లో వాటర్ని కొంచెం ఇది చేసుకుని జారుతుందా లేదా అన్నట్టు ఇంకొంచెం 2 స్పూన్స్ వాటర్ కలుపుకున్నా కూడా మంచిగా జారాలన్నమాట, సరిపోతుంది। నేను యాక్చువల్లీ ఫస్ట్ వాయి వేసిన తర్వాత మళ్ళీ 2వ వాయికి ఒక కొంచెం ఫ్యూ వాటర్ డ్రాప్స్ అయితే వేసుకున్నాను, ఇంకా అంటే ఆ కలిపిన విధానం గట్టిగా ఉంటే పకోడీ కూడా గట్టిగా వస్తుంది, ఎప్పుడైతే సాఫ్ట్గా మైల్డ్గా ఉంటుందో పిండి కలిపిన విధానం కూడా చాలా బాగా వస్తాయి పకోడీ, ఒకసారి అందరూ తప్పనిసరిగా అయితే ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి। ఒకసారి ట్రై చేసిన తర్వాత నాకు కూడా మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి ఇలా ట్రై చేశాక వచ్చాయా లేదా అని, ఏంటి మాకు పకోడీ చేయడం రాదా తెలియదా అని అనుకోవద్దు, ఒకసారి ఇలా ట్రై చేసి మీరు కూడా ఇలాగే ట్రై చేస్తే కామెంట్ పెట్టండి, ఇప్పటివరకు చేయకపోయి ఉంటే కనుక
ఇప్పుడు ట్రై చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, అందరికీ అన్నీ వచ్చేయాలని లేదు. మనం స్టార్టింగ్లో నా ఎన్ని రావు మనకి, ఇప్పటికీ ఎన్నో నేర్చుకోవాల్సినవి ఉంటాయి నాకు కూడా. అలాగే ఇది పకోడీ చేయడం రాని వాళ్ళ కోసం ఈ వీడియో స్పెషల్గా. సో అదనమాట సంగతి. అయితే పకోడీని అయితే మంచిగా వేయించుకోవాలి, చూస్తున్నారు కదా అన్ని వైపులో బాగా కాలాలి. అయితే యెల్లోయిష్గా వచ్చిన వెంటనే అయితే దించేయకూడదు, ఎందుకంటే ఇందులో కారం కూడా కలిపాం కదా మనం. అండ్ ఏదో లేత పసుపు రంగు వచ్చినప్పుడు మనం దించేసామంటే లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. సో బాగా వేయించుకోవాలన్నమాట. మనం ఏదైనా వీడియోని అప్లోడ్ చేసామంటే పెర్ఫెక్ట్గా మనకి తెలిసి ఉండాలి అన్నట్టు వీడియోస్ మాత్రమే నేను అప్లోడ్ చేస్తాను. ఇటు అటు కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్న వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయను. అదనమాట సంగతి ఫ్రెండ్స్. నేను చెప్పినట్టు మీరు కళ్ళు మూసుకుని అన్ని ఐటమ్స్ వేసుకుని ఇలా అయితే పకోడీ చేసేసుకోవచ్చు. ఒకవేళ మనకి తెలియదు అనుకో, నాకు అంతగా తెలియదు అనే చెప్తాను. సో ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి, పకోడీ చాలా బాగా వస్తుంది. ఈ వేగుతున్నంతసేపు ఇంకా ఎంతసేపు కాలుతాయి అంటూనే ఉన్నారు మా కిడ్స్. అయితే చక్కగా మంచి యెల్లో కలర్ వచ్చిన తర్వాత అయితే తీసాను. ఇప్పటి వరకు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికొకరికి అయితే యూజ్ అవుతాయి కదా, వంటలు అయితే డెఫినెట్గా యూజ్ అవుతాయి. ఫన్నీగా ఉంటే కనుక మాట్లాడే విధానం కూడా నవ్వుకోవచ్చు. అంటే మనం అంత ప్రొఫెషనల్ కాదు కదా ఇప్పటి వరకు అయితే. అండ్ నేను ఒక పేపర్ మీద రాసుకుని తర్వాత కూడా నేను వాయిస్ ఇవ్వట్లేదు, డైరెక్ట్గా నేను ఎలా చేశానో అదే మీకు ముందుకు తీసుకొస్తున్నాను. నేను ఎడిటింగ్ కూడా చాలా తక్కువ ఉంటుందని చెప్పాను కదా, అదే జరుగుతుంది. ఈవెన్ వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా నేను ఎక్కువ బ్రేక్ అయితే తీసుకోను, వీడియో చూస్తూ కంటిన్యూస్గా చెప్పేస్తాను అదనమాట సంగతి. అయితే పకోడీ వేగిపోయి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను ఫ్రెండ్స్. చక్కగా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుని టమాటో సాస్తో అయితే కలుపుకుని తిన్నారు. జనరల్గా అయితే ఎక్కువ టమాటో సాస్ యూజ్ చేయరు, కానీ ఈసారి పిల్లలు టమాటో సాస్ని ఇందులో మిక్స్ చేసుకుని తిన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది చెప్పండి. అదనమాట సంగతి. బాయ్ ఫ్రెండ్స్.